അമ്മ, ഞാൻ പൈസലന്നാകമായിപ്പോയ. അയ്യോ, ഒക്കലന്ന ചെപ്പൊക്കെ പോത്തിരമ്മ. ചന്ദ്രവ കിട്ടനെ, ചന്ദ്രവ കട്ടനെ, നു കയ്യാടിതാനുവേ, നു ഗംപവേ. ഇനി മുച്ചട്ടില് മാട്ടാടത്തറ ഒക്കലന്ന് ചെപ്പിൻറ. ఏందే నేను వచ్చేటప్పుడు మంచిగానే ఉన్నావు కదా, ఏమైంది ఏడుస్తున్నావు? ఈ వచ్చినావు అమ్మ పద్మ, పని తాగా నీ పని 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 అని ఆఫీస్ కురికినావు. ఇగో నా పైసలు అన్ని పోగా నీకు ఆఫీస్కి ఎట్లా పోబుద్ది అయింది? కడుపు కట్టుకొని సంపాదించుకున్న పైసలు అమ్మ అన్ని పోయినట్టేనా? ఎందుకే, ఏమైంది? నీ పైసలకు చెదలు పట్టినాయా? ఏందే చంద్రవ, చంద్రవ పైసలకి చెదలు పట్టినాయంటావు? నువ్వు ఇంటికి రా, రానైతే రా బిడ్డ. నీ కాళ్ళు ఎరగొట్టి పొయ్యిలో పెట్టకపోతే నా పేరు చంద్రవనే కాదు. ఆగో, నేనేం చేసిన, నేను అనుదిడుతున్నావు? ఏం చేసినావు? అంత నువ్వే చేసినావు, మొత్తం నువ్వే చేసినావు. అదే అంటే ఇన్నవా? ఇంట్లో అటుకుందే అక్క మీద సందు ఉండి గల పెడతానే అంటే నా మాట వినలేదు. ఏందే నీ సందుగానికి ఇట్లా ఎత్తుకుపోయినరా? సందుగా కాదే, నీ ముఖం మిడత. నేను ఒకటి చెప్తే నువ్వు ఒకటి అర్థం చేసుకుంటున్నావు. ఇగో ఇంత పెద్ద పెద్ద చదువులు చదివినని చెప్తావు కదా, నీకు తెలివే లేదే పద్మ. ఏందే దొంగలు ఇట వడ్డ రానే ఇంట్లో అన్ని ఎత్తుకుపోయిన రానే, ఏమైందో చెప్పు. దొంగలు కాదే, బెంకులు వేసిన కదా పైసలు, అవన్నీ పోయినట్టే. ఇగో నేను ఎవ్వల మాట వినకుండా మిత్తికిచ్చుకున్న మస్తు పైసలు వస్తుండే. బ్యాంకులు వేసినవా? బ్యాంకులు వేసి ఎటు పోతే? ఇగో బయట ఏం జరుగుతుందా? నీకేం ముచ్చట్లు ఎరకలేవా? నేను పైసలు దాచుకున్న బ్యాంకు ఎత్తేసిండ్రంట కదనే, నా పైసలు అన్నీ పోయినాయి. ఇక ఓ పద్మ, నేను ఎట్లా బతకాలనే? పైసలున్నాయి కదా అని మస్తు ఆశ పడ్డనే ధైర్యంతో ఉంటే ఇప్పుడు ఎట్లా? బ్యాంకును ఎత్తేస్తున్నా? ఏ బ్యాంకే? నీ పైసలు ఏ బ్యాంకులు ఉన్నాయో చెప్పు మొదలు. ఏమైందా? ఆంధ్ర బ్యాంకు ఎత్తేస్తుండ్రంటనే. ఇగో నువ్వే చెప్తే వినకుంటా గన్ల అకౌంట్ తీస్తివి, నా చేతిలో పాస్బుక్ పెడతీవి. పాస్బుక్ చేతులు ఉన్నది, అకౌంట్ లో పైసలు పడి ఎత్తుకొని వెళ్ళిపోయా. ఇప్పుడు ఏం మిగిలింది నాకు చూడు. ఓర్ని అవ్వా, దానికేనా గింత గాయగా అవుతున్నావు? అంటే నీకు లేదా బాధ? అయ్యో మా మేనత్త పైసలు అన్ని పోతున్నాయని నీకు బాధ అనిపిస్తలేదా? ఆంధ్ర బ్యాంక్ అయితే ఆంధ్ర కోతదానే నీ అవ్వ, అట్లేం ఉండదు, నువ్వేం ఆగం కాకు. మరి తెలంగాణలో బ్యాంక్ ఏదే? ఇగో ఓ పద్మ, అల్ల బ్యాంకును కొంచెపోకుండి అని నువ్వు చెప్పురాదే. అట్లా కాదే, 10 సర్కారు బ్యాంకులు అన్ని కలిపి మొత్తం 4 బ్యాంకులు చేస్తారట. ఇగో అలా 4 బ్యాంకులు కాకపోతే 400 బ్యాంకులు చేసుకోమను. నాకేం పర్వాలేదమ్మా, కానీ చంద్రమ్మ పైసలకి ఈ బ్యాంకులు ఉన్నాయని తెలిసే కావాలని ఎత్తకపోవాలని ఉపాయం చేసిన కతిది. ఇగో నా కెరకనే అవుతుంది, నా మీద పగబట్టే చేస్తున్న కతిది. ఎవరో నా మీద శాతపడే చెప్పిస్తున్నట్టున్నది. నా పైసలు పోతున్నాయి, నా బట్టలు పోతున్నాయి, నా పక్షీరలు పోతున్నాయి, నా నగలు పోతున్నాయి. ఓ చంద్రవ్వ, ఆంధ్ర బ్యాంకును యూనియన్ బ్యాంకులో కలిపేస్తురంట గంతే. ఇగో అంటే నా పైసలు కూడా గన్లనే కలిపిండ్రా? కాదు గాని, నా పైసలే కలుపుకోవాలని వాళ్ళకి ఎందుకు అనిపించింది? అంటే నా పైసలు పోయినట్టే కదా. నీ పైసలు ఏడి పోవే, ఉంటే యూనియన్ బ్యాంకులు ఉంటాయి. యూనియన్ బ్యాంకులకు కలుపుకుంటే నాకేమైతుంది? నా అకౌంట్ ఆంధ్ర బ్యాంకులు ఉన్నది. యూనియన్ బ్యాంకులా నాకు అకౌంటే లేకపోయా నా పైసలు గాల్లో ఎట్లిస్తారు? నీ అకౌంట్లో ఉన్న పైసలు అట్లనే ఉంటాయి, ఖాళీ ఆంధ్ర బ్యాంకు పేరు మారిపోతుంది అంతే. ఇగో పేరు మారితే మరి అది మా సంగారెడ్డి ఉంటుందా? ఇగో సంగారెడ్డిలోనే ఉంటది. నీ పాస్బుక్ మీద ఆంధ్ర బ్యాంక్ అని ఉంటది కదా, ఇప్పుడు యూనియన్ బ్యాంక్ అని వస్తుంది అంతే. అంతేనా? అయితే నా పైసలు యాడికి పోవు కదా. ఇగో గాదానికే అయితే ఒక బ్యాంకును తీసుకపోయి ఇంకొక బ్యాంకులు ఎందుకు కలుపుతున్నారే? అంటే చిన్న చిన్న మొత్తం కలిపి ఒకటే పెద్ద బ్యాంకు చేయాలని చేస్తుర్రు. అవు పద్మ, మరి గంత పెద్ద బ్యాంకు చేస్తే మా నసుంటోళ్ళని లోపలికి రానిస్తారాని? అట్లేం ఉండదే, నువ్వు పోవచ్చు. ఇప్పుడు పట్నంలో ఆంధ్ర బ్యాంకు యూనియన్ బ్యాంక్ ఒకటే ఏరియాలు ఉంటే వాటిని అన్ని కలిపి ఒకటే బ్రాంచ్ చేస్తారన్నట్టు. అంటే ఖర్చు తగ్గించుకుంటారు, పెద్ద బ్యాంక్ అయితే లోన్లు కూడా గట్టిగానే ఇస్తారని. అంటే మరి నాకు ఇప్పుడు లోన్ 1,00,000 రూపాయలు 2,00,000 కావాలంటే ఇస్తారా అని? అది పెద్ద కదలేవే, నీకు చెప్పినా అర్థం కాదు. ఇంతకు నీ అకౌంట్లో ఎన్ని పైసలు ఉన్నాయి? ఎంతంటే 11,496 రూపాయలు ఉన్నాయి. పూలనాలు చేసుకున్న పైకమే, ఆయన నా పైసలు నాకుంటాయి అని చెప్పినవే పద్మ. నాకు నోట్లో చక్కెర పోసినట్టయింది. నువ్వు కూడా ఇంటికి బిరానరా, నీకింత చక్కెర పోతాయని. స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్ ను స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో కలిపిరు కదా, ఇది కూడా అంతే. ఎవరి అకౌంట్ వాళ్ళకే ఉంటది.